జయశంకర్ భూపాలపల్లిలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సమ్మారావు గారు, డాక్టర్ సుధీర్ గారు, వాసుదేవరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, గ్రాడ్యుయేట్ మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో నా మనవి, ఈ ఎన్నిక మనకు చాలా ప్రతిష్టాపకం. మొదటి నుంచి కూడా ఈ సీటు మనమే గెలిచినాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గతంలో మీరు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. రాజేశ్వర్ అన్న గెలుపు వృధా కాలేదు. రాజేశ్వరరెడ్డి గారిని రెండుసార్లు గెలిపిస్తే కూడా ఆయన నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ఉపాధ్యాయుల కోసం, ఈ ప్రాంత కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి చాలా కష్టపడి పల్లా రాజేశ్వరరెడ్డి గారు పనిచేశారు. మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా వారి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి గారు. ఆయన బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసినాడు, చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు, విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది. రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఎట్లయితే రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించుకున్నామో మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద ఉన్నది. మన అన్నగారు చెప్పారు, రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర 14,000 ఓట్లు ఉన్నాయన్నారు. దయచేసి మీ అందరితో నేను కోరేది, మండల పార్టీ బాధ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి. ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి, కన్విన్స్ చేయండి, 27వ తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి రాకేష్ రెడ్డి గారికి ఓటేసేదాకా మీరు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 50 ఓట్లు ఉన్నాయి. అందులో మన పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు? న్యూట్రల్స్ ఎవరు? ఇతర పార్టీ వాళ్ళు ఎవరు? ఆ ఓట్లను ఏ రకంగా మనం రాబట్టాలనో ఒక ప్రణాళికబద్ధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒక 4 రోజులు కష్టపడండి. అంటే మార్పు ఎక్కడో ప్రారంభం కాదు, మార్పు మేధావులతోనే ప్రారంభం కావాలి, విద్యావంతులతోనే ప్రారంభం కావాలి. మార్పు మార్పు అన్న కాంగ్రెస్ నీటేందో బయటపడ్డది, అంతా తుస్సు అన్నది. బస్సు తప్ప అంతా తుస్సే, ఏమీ లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, అయినా ఏ ఒకటన్నా? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు? 6 ఇట్లా 5 అయిపోయినాయి అంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చి 6 కు 6 అయిపోయినాయి అంటుండు. ఇక ఆయనకు ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతా ఉంది. మొదటి గ్యారంటీ, మొదటి మాట అక్కా చెల్లెళ్లకు అభయహస్తం, మీ అందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు, వచ్చినాయా? మహిళలకు 2,500 మహామోసం. రెండవ హామీ వాళ్ళు ఇచ్చింది రైతులకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, వచ్చిందా? వడ్లకు 500 బోనస్ అన్నారు, వచ్చిందా?